శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం రవితేజ కళ్యాణ మండపంలో వైసీపీ 20వ వార్డు రెబల్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మేకపాటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆత్మకూరులో అంతా ఆనం రామనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే ఇప్పటికే కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే మేకపాటి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వేల కోట్ల ఆస్తి పరులు మేకపాటి కుటుంబం మాత్రం లగ్జరీ కార్లలో తమ నివాసానికి చేరుకుంటారని తెలిపారు. కానీ మధ్యతరగతి కుటుంబం ప్రజలు మాత్రం ఆ అధ్వానమైన రోడ్లలో బస్సుల్లో ప్రయాణాలు చేయాలంటే ఉయ్యాలలు ఊగుతూ వెళ్లవలసిన దుస్థితి పట్టిందన్నారు. ఎవరైనా కడుపుతో ఉన్న మహిళలు ఈ రోడ్లపై ప్రయాణిస్తే మధ్యలో కాన్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనం, ఎంపీగా వేమిరెడ్డిల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది వాస్తవే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వాస్తవే. నేను ఏ రోజు కూడా నేను గెలిచిన అభివృద్ధి కూడా అభివృద్ధి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటంలో భాగంగా అయ్యా నా వార్డు డెవలప్మెంట్ కి నిరుపేదలు రక్కడ డొక్కాల ప్రజల వాళ్ళు వాళ్ళకి నాకు కావాలా సైడ్ కలవాలి కావాలా రోడ్డు కావాలా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అన్ని సమస్యలు కూడా మీద నేను మాట్లాడడం జరిగింది. ఆ టైంలో మంత్రి గారైన గౌతమ్ రెడ్డి గారు అలా మాట్లాడ తప్పు అలా మాట్లాడకూడదు బాగుండదని కూడా నాకు వార్నింగ్ అవ్వడం జరిగింది. అవినీతి రాజ్యం మున్సిపాలిటీ వెళ్తే ఆయన ఆ రోజు నన్ను బెదిరించడం జరిగింది. అయినా నా పోరాటం ఆగలేదు. నేను డెవలప్ కోసం అడిగితే మీ వాళ్ళు నన్ను ఒక ముద్దాయంగా చేసి పూచి చూపించారు. అందుకే ఈరోజు అడుగుతున్నా ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి గారు ఆత్మకూరు బస్ స్టాండ్ కట్టారు. ఆ బస్ స్టాండ్ కట్టే అగ్గిపెట్టు లాంటి రూలు ఆ రూలు ఇవ్వాల. పైన రేకులు వేశారు, రేకుల షెడ్ ఒకటి వేశారు. ఆ డబ్బులు ఎక్కడ ఉద్దన్నారు? ఏడేపు డెవలప్మెంట్ ఫారం, ఏడేపు దొంగల ఫారం అని పెట్టుకోవాలి మీరు. అది పెట్టుకొని డబ్బులు తండి దాదాపు 2 కోట్లు 1.5 కోట్లు 2 కోట్లు చేసి ఆ రేకుల షెడ్ 4.5 కోట్లు పెట్టి చేయించాము. మంత్రులు ఎమ్మెల్యేలు అందరి పేరు వచ్చి ఓపెనింగ్లు ఏందా ఇది? నువ్వు వాస్తవం చెప్పు. రూపాయి పెట్టి నేను లక్ష పెట్టానంటేట ఇది ఆత్మ ప్రజల చెవిలో పూలు పెడుతున్నావా? ఇది ఎక్కడ దుర్మార్గం? ఇలాంటి మోసం చేసి ప్రజలు మభ్య పెట్టకూడదు విక్రమరెడ్డి గారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కు పార్కు ఆత్మ కోసం డెవలప్ చేస్తే తెస్తే గౌతమ్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఆయన నిలబెట్టుకోలేకపోయారు. మీ తండ్రి గారు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆరు శాఖల మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. దాన్ని నిలబెట్టుకోలేక దాన్ని గద్దలు తొలగబోతో అది వెళ్ళిపోతే అక్కడ ఈ ఎమ్మెల్యే గారు కొంత బిలాబీ పేరుతో కొన్ని పట్టాలు ఇచ్చి శామ్యాల్ మిల్లు పెడతా, కటింగ్ షాప్ పెడతా, దోబీ ఘాట్ పెడతా. ఏంటండి అది? ఆ ప్రజలు ఇచ్చింది శామ్యాల్ మిల్లుకి దోబీ ఘాట్ కాదు. ఏదో మంచి ఫ్యాక్టరీ వస్తే 5 ప్రజలు ఆ పొలాలు ఇచ్చిన బిడ్డలు తల్లిదండ్రులు మా బిడ్డలకు భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయని మంచి ఆలోచన పొలాలు ఇస్తే 3 పంటలు పడ్డే పొలాలు దాంట్లో చేతులు ఇచ్చేసి ఇలా ఏదేదో పెడతామని బెల్లం పేరుతో పెడతామంటారు. అక్కడ నీళ్లు మహానుభావుడు రామనాయుడు గారు తెచ్చిన వాటర్ ప్లాంట్తో నేను నీళ్లు అక్కడ సప్లై చేస్తామని మా మినిట్స్ బుక్లో పెడతాడు. ఏందండి ఇది? దుర్మార్గం కదా? అదేవిధంగా మీరు ఏదో చేశాను 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 ఏం చేశారో ఎక్కడన్నా మీరు ఏదైనా చేయబడ్డ పొలాలు దాంట్లో చేతులు ఇచ్చేసి ఇలా ఏదేదో పెడతామని బెల్లం పేరుతో పెడతామంటారు. అక్కడ నీళ్లు మహానుభావుడు రామనాయుడు గారు తెచ్చిన వాటర్ ప్లాంట్తో నేను నీళ్లు అక్కడ సప్లై చేస్తామని మా మినిట్స్ బుక్లో పెడతాడు. ఏందండి ఇది? దుర్మార్గం కదా?
అదేవిధంగా మీరు ఏదో చేశాం 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 ఏం చేశారు? ఎక్కడన్నా మీరు ఏదైనా చేసుంటే, ఎక్కడ మీ అభివృద్ధి ఉంటే ఆడికి చెప్పండి, ఆడికి పోతే సెల్ఫీలు తీసుకుంటాం, దాన్ని నేను ప్రచారం చేస్తా. ఎక్కడైనా సరే 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు పెట్టాడు దాఖలా చూపించమని కూడా అడుగుతున్నా. అది చూపించలేరు. మీరు హైవేల మీద డబ్బు ఉంది, మోటార్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, 100 కోట్లు 1000 కోట్లు ఉండొచ్చు. మీరు బ్రాహ్మణపల్లి బాగుంటే హైవేలో మీ ఊరు పోతారు. మా బోటి పేదోళ్ళు నందవారి నుంచి నందిపాటి మీద మీ ఊరికి రావాలంటే బస్సు ఉయ్యాలలో ఒకతుంది, గర్భంతో బస్సు ఉన్నాయి, డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోడ్డు కూడా తీర్చుకోలేకపోయారయ్యా మీరు. మీ అయ్యంలో మీ తండ్రి గారు ఎంపీగా ఉన్నారు 3 సార్లు ఈ జిల్లాలో, మీ అన్నగారు 3-6 శాఖల మంత్రిగా ఉన్నారు, మీరు 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఊరు ఈ ఊరు రోడ్లు పడి తిరగడం తప్పితే మీరు చేసింది ఏమీ లేదని కూడా తెలియజేస్తున్నా. మీ తల్లి గారు అప్పుడెప్పుడో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆ ఊర్లు మనం చూశాడు. ఈరోజు ఆనవ రామరాడు గారు వస్తే ఆ ఊర్లు ఊళ్ళు పోతే ఆ ఊళ్ళో ఏమైతే పెద్ద ఆయన చానోళ్ళు కూర్చున్నా ఇప్పుడు దాకా మేము కనపడలేదా? ఆ ఊర్లో కనీసం వాటర్ ప్లాంట్ కానీ, తాగనీటికి మంచినీటి వాటర్ ప్లాంట్ కానీ, లేకపోతే సాగునీరు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, స్కూల్ కానీ, బిల్లు కానీ, దేవాలయాలు కానీ ఎక్కడైనా మీరు కట్టిన దాఖలా ఉండేయని అడుగుతున్నా. మీ కుటుంబం, ఈ మీ కుటుంబం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం అయిపోయిందని కూడా తెలియజేస్తున్నారు. కార్యకర్తలు ఫోన్లు ఎప్పుడైనా ఎత్తారా? నాయకులు ఫోన్లు ఎత్తారా? అసలు మీ ఫోన్ కాల్లో ఎంతమంది నాయకుల పేర్లు బయట ఎత్తండి, తీలేరు. ఏంటి చేయి మీరు ఫోన్ ఎత్తరు, మీ పిఏలు ఫోన్ ఎత్తరు, మీ పిఏలు ఈ ఊర్లో అక్రమంగా అన్యాయంగా గ్రామాల మాఫియా కానివ్వండి, లేఅవుట్ల మాఫియా కానీ, అన్నిటి మాఫియా మీ పిఏలు డబ్బులు దండుకుంటుంటే మీరు చూసుకున్నట్టున్నారు. మున్సిపాలిటీ అవినీతి మైందంటే అర్జీలు పెట్టకూడదు అంటారు. నేను సమాచార చట్టం పెట్టి గలబాలు చేసినా కూడా మీరు దాన్ని పొలగదొక్కరానంటే నేను అది సభ మీరు చెప్పండి, ఎందుకు ఇవ్వలేదు అడగండి. ఒక ఎమ్మెల్యే గారుగా అడగలేరు, ఎందుకంటే అవినీతి, అవినీతిలో మీకు సంబంధించిన మనుషులు అందరూ ఉన్నారు. అదేవిధంగా ఆత్మూరులో రామనాయుడు గారు వచ్చాడు. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే వారానికి నీళ్లు తాగవాలి, డ్రమ్ములతో పట్టుకు పెట్టుకో, బిందెలో పెట్టుకో, కొండలో పట్టి పెట్టుకొని వారానికి తాగిన దాకా ఉన్న చరిత్ర ఉంది ఈ ఊరికి. ఆయన ఎంతో ఆలోచించి బంతో ఆలోచించి బాధపడే చా కాదు, ఏమన్నా కానీ 102 కోట్లు పెట్టి పైప్ లైన్ తెచ్చాడు డైరెక్ట్గా సోమశిల నుంచి వాడికి ఆత్మరికి, దాన్ని మినరల్గా చేసి ఊరికి సప్లై చేస్తుంటే అది ఎవరో తెచ్చారు, ఆయన ఫ్రీగా ఇస్తే మాకు ఇష్టం ఉండదు, మేము దీని మీద వ్యాపారం చేయాలి ఒక నెల మీదని ఆదాని వాటర్ అని పెట్టారు. ఆదాని వాళ్ళు 1 కోటి రూపాయలు సందా ఇచ్చాడు, డొనేషన్ ఇచ్చాడు, ఆ డొనేషన్తో మీరు కట్టారు. ఆ ఆదాని వాటర్తో నా పైప్ లైన్ మీద, బోర్ల మీద, బిల్డింగ్ మీద, కరెంట్ మీద అన్ని మున్సిపాలిటీ బరాయిస్తూ వాటి మీద డబ్బులు కార్డులు పెట్టి వసూలు చేస్తే ఆ డబ్బులు మున్సిపాలిటీకి రావాలనా? అన్నా మున్సిపాలిటీకి రావాలనా? ఆ ఆదాని కంపెనీలో ఉండే మధ్యలో ఉండే మీడియాకి పోవాలా అని అడుగుతున్నా. నువ్వు నిజమైన రాజకీయ నాయకుడు అయితే, నువ్వు మీరు ఆత్మూరు ప్రజలు మేలు చేయాలనుకుంటే ఇమీడియట్గా డబ్బులు తనేది ఆపేయమని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఆపేసి ప్రజలకు ఫ్రీగా, ఎందుకు మీరు ఈ దేశం అంటే ఫ్రీగా వచ్చి ఆ రామనాయుడు గారి వాటర్ని దాన్ని గబ్బు చేసి దాన్ని తొక్కేయాలా, దాన్ని కనపడుమూడు చేసి దీన్ని డబ్బు చేయాలని చెడ్డ చూసి చేసే నాటకంలో ఇది ఒక భాగం కావాలి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఈ ఊర్లో నువ్వు ఏం చేశావని ఓటు అడుగుతున్నావు. నువ్వు ఏమి చేశావు చెప్పు, ఏమి చేయలే, ఓట్లు ఎందుకు వేయాలి నీకు అని అడుగుతున్నా. ఈరోజు రామనాయుడు వస్తే జనం తండోపదండాలుగా మహానుభావులు వచ్చాడు, అభివృద్ధి పదవిలో పోతాం, ఏమేం చేస్తాడు అనేది ఉంది. ఈరోజు సంఘం దగ్గర ఆ రోజు ముఖ్యమంత్రి గారు 60-70 కోట్లు ఆత్మ నియోజకవర్గం ఇస్తారంటే దాంట్లో నేను 1 రూపాయి దాకా అంటే నేను చేతకాలేస్తానే కదా, ఎందుకు తేలేదు? ఇస్తాను వాగ్దానం చేశాను కదా. ఆయనేమో మాట మారను, మాట తప్పడం మడవ చెప్పాలనే, మీరేమో ముందుకు పోకపోతుంది. ప్రజలు అన్యాయం చేశారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ నియోజకవర్గంలో పతనం చేసింది మీరు కదా అని అడుగుతున్నా, నాశనం చేసింది మీరు కదా అంటున్నా.
ఏ నాయకుడు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మీరు దగ్గర ఉండేవాళ్ళు తృప్తిగా ఆనందంగా ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా. గతి లేక విధి లేక ఉన్నారే తప్ప అభిమానులు ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ నియోజక ప్రజలకు అందరికీ ఒకటే కోరుకుంటున్నా, దయచేసి మోటలో డబ్బుని డబ్బుకి అభివృద్ధికి పోటీ, మేకపోటోళ్ళకి రామనాయుడు గానం రానాటికి పోటీ. ఎవరు ఏం చేస్తారో ఈ రోజు కూడా రామనాయుడు గారికి ఈ ఊర్లో ఏం చేసి ఈ నియోజకవర్గంలో ఏం చేశాడు, జిల్లాకి ఏం చేశాడు, రేపు గెలిచిన తర్వాత గెలుపు ఖాయం అమ్మా, గెలుపు ఖాయం, గెలిచిన తర్వాత ఏం మండలానికి ఏం చేయాలో, ఏ ఊరికి ఏం చేయాలని కూడా. శ్రీ కృతినామ సంవత్సర బుగాతి శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో బుగాతి బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30వ తేదీ నుండి 11వ తేదీ వరకు మాత్రమే. మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతుంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్. మాగుంట లేఅవుట్, నెల్లూరు ట్రంక్ రోడ్, నెల్లూరు సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూరు. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.